ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది? మంచి ఎక్సలెంట్గా ఉంది కదా. మోడల్ మోడల్ మొబైల్ ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇదే మన ఇది ఒక యాప్ అన్నమాట, గ్రావిటీ యాప్ అంటారు దీన్ని. మీకు చాలా మోడల్గా ఉంటుంది మన యాప్స్ అన్ని, ఇలాగ గ్రావిటీలోకి కిందకు వచ్చేస్తే. ఓకేనా, మీకు ఇక్కడ ఇంకొక స్టైల్ చూపిస్తాను. ఇక్కడ సచ్ ఉంది కదా, దాంట్లో మనకి ఏది టైప్ చేస్తే అది యూట్యూబ్ అని టైప్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ వచ్చేస్తుంది. చూసారు కదా మనకి యూట్యూబ్ ఇలా ఉంటుంది. ఇదే కాకుండా మీకు ఏ యాప్ సచ్లో టైప్ చేయగానే ఆ యాప్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా జియోకి సంబంధించిన రెండు యాప్లు ఉన్నాయి నా దగ్గర, ఆ రెండు యాప్లో ఇక్కడ రావడం జరిగింది. చూసారు కదా ఎలా ఉంటుంది, మీ సచ్లో మీకు ఇష్టం వచ్చిన యాప్ని సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ్ ఎడిట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అప్లికేషన్ గురించి చూపిస్తాను. అది మీరు చూసారు కదా ఇందాక ఎలాగుంది, గ్రావిటీ లాంచర్ అప్లికేషన్ అన్నమాట అది. అది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లేదంటే కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, కిందన లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, గ్రావిటీ లాంచర్ అని. అది మీకు ఓపెన్ చేయగానే ఇందాక చూసారు కదా అలా కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి అది. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎట్లా వస్తుంది, ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే బా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా మారిపోతుంది, ఇక్కడ కింద నెల నొక్కగానే మన యాప్స్ అన్నీ ఇలా గ్రావిటీలోకి వచ్చేస్తాయన్నమాట, అంటే మన కిందకు వచ్చేస్తాయన్నమాట. మీ మొబైల్ ఎటు సైడ్కి తిప్పితే అటు ఈ యాప్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఒక చూసారు కదా ఇలాగ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఇలా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ చూసారంటే షాక్ అయిపోతారు, ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ఇలా ఉంటుంది చూసారు కదా. ఇప్పుడు మనం దీని సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, జస్ట్ దీని మీద ట్యాప్ చేసి పట్టుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి, యాప్ సెట్టింగ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళగానే ఇక్కడ గ్రావిటీ మోడ్ అని ఆన్ చేసుకుంటే మనకి ఆన్ వస్తుంది, లేదంటే గ్రావిటీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఎటు కావండి ఎలా కావాలంటే ఏ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏంటంటే ఇక్కడ ఫోల్డర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోల్డర్ అన్నమాట, మీకు చేంజ్ చేయాలని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కలర్ అన్నమాట, మీకు టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ ఫండ్ స్టైల్ అన్నమాట, ఈ స్టైల్స్ చాలా స్టైల్స్ ఉంటాయి, ఏ స్టైల్ కంటే స్టైల్ పెట్టుకోవచ్చు. కింద చూసుకుంటే ఎఫెక్ట్స్ అని ఉంది, ఇంట్లో మనకు ఇప్పుడు ఉన్నదే బాక్స్ అన్నమాట. మీకు ఇలా కాకుండా బాక్స్ కానీ ఇక్కడ చాలా ఉంటాయి, ఎగ్జాగోన్ అని ఉంటుంది, ఇది పెట్టుకొని ఉంటే ఇది ఒక మోడల్స్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది బ్యాక్ వచ్చింది, రాగానే మనకి ఈ కిందన ట్యాప్ చేయగానే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఇలాగ, ఇది ఒక స్టైల్స్ అన్నమాట, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. మీకు ఇది ఒక స్టైల్ చూసారు కదా, ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే ఇంకొక స్టైల్ పెట్టి చూద్దాం, సర్క్యులర్ అనుకుంటా. ఓకే, ఇది ఒక స్టైల్ అన్నమాట. మీకు ఇక్కడ నుంచి యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఏం బాధపడవసరం లేదు. ఇప్పుడు ఇది ఫైల్స్ ఓపెన్ చేసినా ఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా, మీరు ఓపెన్ అవ్వనుకుంటారో ఓపెన్ అవుతాయి. ఓకేనా, మీకు ఏ స్టైల్ కావాలంటే స్టైల్ ఉంటుంది. ఇంకొక స్టైల్ చూద్దాం, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే మీరు ప్లేస్టోర్లోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి అన్న ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చూడండి ఒకసారి, ఇక్కడ చాలా విధాలుగా వస్తుంది చూసారు కదా. ఇంకా ఇంకో మోడల్ ఉంది, అది చూద్దాం ఏంటో మనకి ఫస్ట్. ఓకే, ఇది ఒకటి, ఇది నార్మల్ అన్నమాట, ఇది ఏమి ఉండదు, మన యాప్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ సలహాలు సందేశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో తెలపగలరు. అదేవిధంగా నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయగలరు. దిస్ ఈజ్ యువర్ తేజ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.